సేవకులైన బోధకులైనటువంటి వారి విషయంలో ఈరోజు ఉన్నటువంటి సేవ కానీ ఈరోజు జరుగుతున్నటువంటి బోధ కానీ అంతా వేషధారణతో కూడినదిగా, మనుషులను మెప్పించేదిగా, మనుషులను సంతోషపెట్టే బోధగా ఈరోజు మనం ఎక్కువగా మనం చూస్తున్నది. ఏ సోషల్ మీడియాలో మనం చూసినా, ఏ సభల్లోనైనా, ఏ సంఘాల్లోనైనా ఎక్కువ భాగం మనకు వినపడుతున్నది ఎదురుగా ఎదురు కూర్చున్న విశ్వాసులను, వినే ప్రేక్షకులను ఎలా ఆనంద పెట్టాలి, ఎలా సంతోష పెట్టాలి అని, వినేవారిని సంతోష పెట్టడానికి ఆనంద పెట్టడానికి ఈరోజు చాలా ప్రయాసపడుతున్నట్లుగా ఈరోజు సేవకులను మనం చూస్తున్నాం. కానీ అది తప్పు అని వాక్యాన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కారణం ఏంటంటే, ఒకప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన తదనంతరం తన యొక్క పెరిగిన తనకు సహకారులైన ఆ కుమారులలో సువార్తికులలో ఒకరైనటువంటి తిమోతికి రెండు ఉత్తరాలు రాశాడు. మీలో బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి తెలిసిన విషయం ఏంటంటే, బైబిల్లో కొత్త నిబంధనలో నాలుగు సువార్తలు మొదటి భాగము, ఆ తర్వాత సంఘ చరిత్రను తెలియజేసే అపోస్తల కార్యములు, ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా పత్రికలుగా, సంఘాలకు రాసిన పత్రికలుగా, అందులో మరికొన్ని వ్యక్తులకు రాసిన పత్రికలు ఉండగా, వ్యక్తులకు రాసిన పత్రికలలో ముఖ్యంగా కాపరులకు రాసినటువంటి పత్రికలు అని పిలువబడే ఒక మూడు పత్రికలు ఉన్నాయి. అందులో ఒకటి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక. ఈ మూడు పత్రికలకున్న పేరు ఏంటంటే కాపరి పత్రికలు అంటారు. అంటే ఒక సువార్తికునికి పౌలు గారు రాసినటువంటి పత్రికలు. ఇవి ప్రతి కాపరి చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి పత్రికలు. ప్రతి సేవకుడికి ఆ పత్రికల మీద చాలా అవగాహన ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, ఏం చెప్పాలి అని అనుకున్నప్పుడు, పిల్లల్ని అడిగినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రాత్రి బయలుదేరే ముందు సేవకు, సంఘాలకు ఉపయోగకరమైనటువంటి మాటలు చెప్తే బాగుంటుంది, సంఘం ఆత్మీయంగా వృద్ధి చెందాలి, చేస్తున్నటువంటి సేవకుడికి ఇంకా స్ఫూర్తిగా ప్రేరణగా ఉండాలి, దానికి సంబంధించింది చెప్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు చెప్పినప్పుడు అప్పుడు ఆలోచించడం ప్రారంభించాను. మొట్టమొదట ప్రతి సేవకుడి గురించి మళ్ళీ చెప్తున్నాను, నేను చేసేటువంటి సేవ అది ఫలవంతమైనదిగా ఉండాలి. ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు అంటే, వ్యవసాయం చేసే ఏ రైతైనా లాభాన్ని ఆశించే చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఏ రైతు కూడా తను వ్యవసాయం చేసేటప్పుడు తను చేసే వ్యవసాయం లాభసాటిగా ఉండాలని చూస్తాడే తప్ప, నష్టం రావాలని ఏ ఒక్క రైతు వ్యవసాయం చేయడు. అలానే ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు కూడా ఒక వ్యాపారస్తుడు పెట్టుబడి పెడుతున్నాడు, పెట్టుబడి పెట్టే ఏ వ్యాపారైనా నష్టం రావాలని ఎవరైనా పెట్టుబడి పెడతారా? పెట్టరు. లాభం రావాలి అని ఆలోచిస్తాడు. ఎంత లాభం రావాలి, పెట్టిన దానికి డబుల్ రావాలి, అవసరమైతే నాలుగింతలు రావాలని ఆశపడతాడు.
ఒక రైతు చేసే వ్యవసాయంలో లాభం రావాలనుకుంటున్నప్పుడు, దిగుబడి రావాలనుకున్నప్పుడు, ఒక వ్యాపారి తన పెట్టుబడి పెట్టే దానికంటే కూడా అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలని కోరుకుంటున్నప్పుడు, సేవకులం మనం చేసే సేవ కూడా అది మనకు లాభంగా లేదా మనకు మేలుకరంగా ఉండాలి, లేదా ఆ సేవ ఫలించే సేవగా ఉండాలి. అంతే తప్ప ఏదో చేస్తున్నాము, ఏదో చెయ్యాలి, ఏదో చెప్పాలి, ఏదో వెళ్ళాలి అని మొక్కుబడిగా ఏ సేవకుడు సేవ చేసినా కానీ ఆ సేవ వలన ఉపయోగం ఉండదు. మొక్కుబడిగా వ్యవసాయం చేయడు, మొక్కుబడిగా వ్యాపారం చేయడు. మరి అటువంటప్పుడు సేవకుడుగా మనం మాత్రం ఎందుకు మొక్కుబడి సేవ చేయాలి? పట్టుదలతో చేయాలి. ఖచ్చితంగా నేను నిలవబడ్డానంటే దేవుని పక్షాన దేవుని ప్రతినిధిగా నేను నిలవబడ్డాను. నేను చెబుతున్నటువంటి ప్రతి మాట వాక్యానుసారమైనదిగా ఉండాలి. అది తప్పనిసరిగా వింటున్న వాళ్ళను ఆలోచింపచేయాలి. అది వింటున్నటువంటి వారి హృదయాలను తాకేదిగా ఉండాలి. వారి ఆలోచనలు సరిచేసేదిగా ఉండాలి. వారిని దేవుని కొరకు నిలబెట్టేటువంటి మాట నేను చెప్పాలి అని నేను ఎందుకు అనుకోకూడదు? ఏదో చెప్పాలి గనక చెప్తున్నానా వాక్యం? వెళ్ళాలి గనక వెళుతున్నానా? అలా అయితే నీ ప్రయాస వ్యర్థం, నీకు ప్రతిఫలం ఉండదు. ఖచ్చితంగా ప్రతి సేవకుడు, నువ్వు సువార్తలు చదివినా పత్రికలు చదివినా తప్పనిసరిగా నీ కొరకు, ఒక సువార్తికుని కొరకు, కాపరి కొరకు కూడా ప్రత్యేకంగా ఒక 3 పత్రికలు వ్రాయబడ్డాయని ముందుగా చెప్పాను కనుక, ఈ 3 పత్రికలు ఏ కాపరి కొరకైతే వ్రాయబడ్డాయో ఆ కాపరులు తప్పనిసరిగా చదవవలసినటువంటి పత్రికలు. ఈ 3 పత్రికల మీద అవగాహన లేకుండగా ఏ సేవకుడు కూడా సేవ చేయకూడదు, చేసినా ఆ సేవ వలన ఉపయోగం ఉండదు. నిజమది. అది ఎంత నిజమో మీరు ఒకసారి ఆ 3 పత్రికలను బాగా చదివి ఆలోచించిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ పత్రికల మీద అవగాహనకు ముందు నా సేవ ఎలా ఉంది, ఈ పత్రికలు నేను బాగా చదువుకున్న తర్వాత ఇప్పుడు నా సేవ ఎలా ఉంది అన్నది, ఈ పత్రికల మీద అవగాహన పెంచుకున్న తర్వాత మీకే తెలుస్తుంది ఆ తేడా. బట్ ఇందులో పౌలు తిమోతి, యవనస్తుడైన సువార్తికుడు మర్చిపోకూడదు, తిమోతి యవనస్తుడు, యవనస్తుడైన యవన సువార్తికునికి 2 ఉత్తరాలు రాశాడు. అందులో మొదటి ఉత్తరాన్ని విడిచిపెట్టేసి మనం 2వ ఉత్తరంలో, నువ్వు సేవలో ఉన్నావు, సువార్తలో ఉన్నావు, ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా, నీ సువార్త ప్రకటన ఎలా ఉండాలి అన్న ఆ విషయంలో తిమోతితో ఏం చెబుతున్నాడో ఒక్కసారి 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒక్కసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనము, దేవుని ఎదుటను, వేదిక మీద ఉన్నవారు చదువుతారమ్మా, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును, మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, ఆ పదం చూడండి, నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, పౌలు గారు ఆనబెట్టి ప్రమాణపూర్వకంగా నేను చెబుతున్నాను, తిమోతి ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను, నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. పౌలు ఎంత గొప్ప సేవకుడు మనకు తెలియంది కాదు కదా. పౌలు అనే ఆ సువార్తికుడు, ఆ మహానుభావుడు, ఆయన చేసినటువంటి సేవ, ఆయన చేసిన పరిచర్య మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అయినప్పటికీ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకటి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళనివ్వండి సేవకు,
ఆ ప్రాంతంలో ఆయన వాక్యం చెప్పిన తర్వాత తప్పనిసరిగా అక్కడ ఒక సంఘం అనేది ఏర్పడాల్సిందే. ఎన్ని సంఘాలు ఆసియాలో కానీ ఆఫ్రికాలో కానీ యూరోప్లో కానీ, మూడు ఖండాల నొక్కు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా సువార్త ప్రకటన వెళ్ళింది, సంఘాలు స్థాపించబడ్డాయి అంటే మహానుభావుడు ఆయన చేసినటువంటి సేవ అమోఘం, మాటల్లో చెప్పలేనిది, వర్ణించలేనిది. అలా అని అంత సులువుగా ఏమీ జరగలేదు అవన్నీ కూడా. కానీ అంత గొప్ప సువార్తికుడు, అంత గొప్ప యోధుడైనటువంటి పౌలు, ఆయన చేసిన సేవ ఎందుకు ఫలించింది? ఆయన ప్రతి ఆయన వెళ్ళిన ప్రతి చోట ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది శత్రువులు ఆయనకు వ్యతిరేకంగా లేచినప్పటికీ ఆయన ఎలాంటి సేవలో సక్సెస్ఫుల్గా ఆయన నిలబడగలిగాడు అని అంటే, పౌలు గారి జీవితం గురించి చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. అది చెప్పేటువంటి సమయం కాదు, మాట్లాడే వేదిక కాదు ఇది. కానీ ఆయన జీవితంలో ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు ఎందుకంత సక్సెస్ఫుల్ సేవకుడుగా ఆయన నిలబడగలిగాడు అని అంటే, ఒక ప్రధానమైన కారణం, ఎప్పుడు కూడా పౌలు గారు తన్ను తాను స్వపరీక్ష చేసుకునేవాడు. ఎప్పుడు కూడా పౌలు గారు తనను తాను స్వపరీక్ష చేసుకునేవాడు అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు తన్ను తాను నేను ఎలా ఉన్నాను, సమాజానికి నేను ఏం బోధిస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, ఈ సమాజానికి నేను ఏం ప్రకటిస్తున్నాను అని ఎప్పటికప్పుడు తన్ను తాను సెల్ఫ్ ఎగ్జామిన్ అంటాం, స్వపరీక్ష చేసుకోవటంలో పౌలు గారు ఎప్పుడూ ఆయన ముందుండేవాడు. అందుకేనండి తన జీవితం అనేక మందికి స్ఫూర్తిగా ఉంది, తన జీవితం అనేక మందికి మాదిరిగా ఉంది. ఆయన జీవితం తెరచిన పుస్తకము అంటాం. ఎంత ధైర్యంగా మాట్లాడతాడు పౌలు గారు ఆయన రాసినటువంటి లేఖలు సంఘాలకు అంటే, నేనేంటో మీకు తెలుసు కదా అంటాడు, నన్ను మీరు చూసారే కదా అంటాడు, మీ దగ్గర చెప్పండి ఆశించానా అంటాడు, నా చేతులతో నేనే కదా కష్టపడ్డాను అంటాడు. ఇంకెవరు మాట్లాడతారు చెప్పండి పౌలు గారితో? ఏ ఒక్క విషయంలో కూడా ఎదుటివారు నిందించటానికి, ఆయన పైన ఆయన కోసం మాట్లాడడానికి ఎక్కడ అవకాశము లేకుండా, అవకాశం ఇవ్వకుండా అంత పర్ఫెక్ట్గా సేవ చేసినవాడు పౌలు గారు. అందుకు అన్ని సంఘాలు స్థాపించగలిగాడు. ఆ రోజు భూదిగంతముల వరకు సువార్తను తీసుకొని వెళ్ళటంలో పౌలు అందుకే ఆయన సఫలీకృతుడయ్యాడు. అంత గొప్పవాడు అంటే ఎప్పటికప్పుడు తను తాను స్వపరీక్ష చేసుకునేవాడా? అవును. ఎలా అండి అని అంటే ఒక్క మాట దాని గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 26-27 వచనాలలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26-27 వచనాలను చూద్దాం. 9వ అధ్యాయం 26-27 వచనాలలో, కాబట్టి నేను గురి చూడని వాణి వలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట, ఇతరులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ, ఆ పదం చూడండి, ఒకవేళ ఏమో చెప్పలేము. ఎందుకు? నేను కూడా శరీరంతో ఉన్నాను కదా, ఈ శరీరం మంచిది కాదు కదా, ఈ శరీరానికి చాలా ఆశలు కదా. అందులో ప్రధానంగా శరీరానికి శరీర ఆశ ఒకటి ఉంది, నేత్రాలకు నేత్రాశ అనేది ఒకటి ఉంది, జీవపు డంబం అనేది ఒకటి ఉంది. ఈ మూడింటిని తప్పించుకోగలిగిన వాడు ఎవడు? అది ఎంత కష్టం. అందుకే అందరికీ చెబుతున్నాను, చెప్పిన తర్వాత చివరికి నేనే దీని మాయ, వీటి మాయలో పడిపోతానేమో, నేనే ఎక్కడ బానిసైపోతానేమో అని ఎప్పటికప్పుడు పౌలు గారు తన్ను తన్ను సెల్ఫ్ చెక్ చేసుకునేవాడు. ఎక్కడైనా దారి తప్పుతున్నానా, ఎక్కడైనా మార్గం తప్పుతున్నానా అని ఆయనకు మార్గం తప్పుతున్నట్లుగా అనిపిస్తే వెంటనే శరీరాన్నట ఏం చేసేవాడట,
నలగొట్టుకునేవాడు. శరీరం నలగొట్టుకోవటం అంటే ఏదో రాయితోనో లేకపోతే ఏదో బండి ఏమంటే ఏదో సుత్తితోనో కొట్టుకోవటం అని కాదు. అక్కడ శరీరములో పుట్టే ప్రతి కోరికను ప్రతి ఆశను చంపుకోవటం. అవును, ఆ ఆశ వాక్యానుసారం ఏది కానప్పుడు చంపేయాలి. అది దేవునికి భిన్నంగా ఉంటున్నప్పుడు, అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దాన్ని నలగొట్టుకోకపోతే చంపకపోతే రేపు ఆత్మగా నేను చావాలి ఆ నిత్యాగ్ని గుండంలో. అందుకొరకు పౌలంతటి గొప్ప దైవజనుడే, ఎన్నో వరాలు కలిగిన వాడే, ఎందరికో వాక్యాన్ని బోధించిన వాడే, ఎన్నో వేల వేల లక్షల ఆత్మలను దేవుని యొద్దకు నడిపించిన వాడే, వందల సంఘాలను స్థాపించిన వాడే, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన వాడే, తన జీవితం అంతా దేవుని సేవ కొరకు ధారపోసిన అపోస్తుడైన పౌలు, ఆయన కాలి గోటికి కూడా ఈరోజు ఏ ఒక్క సేవకులుగా మనం సరిపోమండి. అలాంటి ఆయనే తన శరీరాన్ని చూసి ఆయన అమ్మో ఒకవేళ అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో అని తన శరీరాన్ని ఎప్పటికప్పుడు నలగొట్టుకుంటూ ఉండేవాడు. ఇది ప్రతి సేవకుడికి ఉండాలి. ప్రతి సేవకుడు ఒక్కసారి ప్రతిరోజు ఆలోచించుకోవాలి, నేను ఏం చెప్తున్నాను, నేనేం చేస్తున్నాను, నేను చెబుతున్నదేంటి, నేను చేస్తున్నదేంటి అని ప్రతి సేవకుడు తన్ను తాను ఎప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. అలాంటి మంచి సాక్ష్యం కలిగినటువంటి పౌలు ప్రమాణపూర్వకంగా తిమోతికి చెబుతున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు ప్రమాణపూర్వకంగా? ఆనబెట్టి చెబుతున్నాను అన్నాడు కదా. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటిలో దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చి క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతో తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము. ఏం ప్రకటించాలి? వాక్యమును ప్రకటించుము అన్నాడు తిమోతి. నువ్వు ఒక సువార్తికుడు గనక చెబుతున్నాను, నువ్వు ఒక సేవకుడు గనక చెబుతున్నాను, నీ సేవ ఫలించాలా, సంఘం క్షేమంగా ఉండాలా, సంఘం క్షేమాభివృద్ధిని పొందాలా, అలా అయితే నీ సేవ ఫలించాలి, సంఘం క్షేమంగా ఉండాలి, సంఘం దినదినము కట్టబడుతూ ఉండాలి అనంటే నేను చెబుతున్నాను, ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను, ఆనబెట్టి చెబుతున్నాను, వాక్యం ప్రకటించు అన్నాడు. అంటే వాక్యము తప్ప ఇంక ఏది ప్రకటించడానికి వీలు లేదు. వాక్యమే ప్రకటించు. ఎందుకు వాక్యమే ప్రకటించు అన్నాడు అంటే కిందికి వెళ్ళేటప్పుడు చెప్తాడు, ఈరోజు వాక్యం తక్కువైపోయింది, ఈరోజు ప్రసంగాలు మీరు చూడండి వాక్యం లేదు, మరి ఏమున్నాయన్నీ పిట్ట కథలు చెప్తుంటారు చాలామంది, కల్పనా కథలు చెప్తుంటారు, నిలబడింది మొదలు ముగించేంత వరకు నవ్వించాలని నిలబడుతుంటారు, ఏదో ఎక్కడో జరిగాయని చెప్పి కొన్ని స్టోరీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలు చెప్తుంటారు. అవి వినడానికి బాగుంటాయి తప్ప, మళ్ళీ చెప్తున్నా వినటానికి బాగుంటాయేమో కానీ అవి వింటున్న వారిని రక్షణలోనికి నడిపించలేవన్న సంగతిని మాత్రం మర్చిపోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, వినడానికి బాగుంటాయి కానీ వింటున్న వారిని రక్షణలోనికి నడిపించగలవా? ఏ ఒక వ్యక్తికి నువ్వు జోకేస్తే నవ్వితే రక్షణలోనికి వస్తాడా? లేదు అనుకుంటే ఏదో పిట్టకథలు చెబితే రక్షణలోనికి వచ్చేస్తారా? లేదనుకుంటే ఎవరిదో స్టోరీ చెబితే ఆ వ్యక్తికి విశ్వాసం కలుగుతుందా? ఎందుకయ్యా ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించలేని మాటలు కథలు కల్పనలను ఎన్ని చెబితే ఏం ప్రయోజనం? 1000 రూపాయలు సభలు పెట్టుకుంటా ఉంటారు, 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు, 100 మంది పనిచేస్తారు, 100 మంది పనిచేసి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో అవమానాలకు నిందలకు బాధలకు ఓర్చుకొని గొప్పగా అన్ని ఏర్పాట్లు చేసి మైక్ ఇస్తే మైక్ ముందు నిలబడి నువ్వు చెబుతున్నది ఏంటి చెప్పు ఒక్కసారి. ఈరోజు అండి చాలా అసహ్యంగా అయిపోయిందండి, ఈరోజు బోధలంటేనే సభలంటేనే చాలా హాస్యాస్పదంగా మారిపోయాయి. ఎంత వినేవారు కూడా ఎలా అయిపోయారంటే
ఎంత బాగా నవ్విస్తే ఆయన అంత గొప్ప ప్రసంగి కూడా అన్నట్టుగా ఈరోజు వీళ్ళు కూడా అలా తయారైపోయారు. కానీ ఒక పౌలు తిమోతికి చెబుతున్నటువంటి మాట, తిమోతి దేవుని ఎదుట ఆనబెట్టి చెబుతున్నాను, వాక్యమే ప్రకటించు, వాక్యమును ప్రకటించు అన్నాడు. నీ ప్రసంగంలో నీ బోధలో వాక్యము తప్ప ఇంక ఏది ఉండడానికి వీల్లేదు. ఇది మొదటగా చెప్పాడు. ఇక రెండో విషయం ఏమన్నాడు చూస్తారా, రెండో మాటగా వాక్యమును ప్రకటించు. ఎప్పుడు చెప్పాలి అన్న విషయాన్ని కూడా చెప్తున్నాం చూడండి. ఎప్పుడు చెప్పాలి? సమయమందును, అసమయమందును ప్రయాసపడు అన్నాడు. ఎప్పుడు? ఆదివారం మాత్రమేనా కాదు, సమయమందును అసమయమందును అన్నాడు. అంటే ఎనీ టైం, ఎప్పుడు కూడా వాక్యము చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎవర్ రెడీ? పేతురు గారు కూడా ఇదే మాట చెప్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16 మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు. ఎల్లప్పుడూ అన్నాడు. అక్కడ కూడా పేతురు గారు చెప్పిన అదే మాట, పౌలు గారు చెబుతున్న అదే మాట, ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి, సమయమందును అసమయమందును. ఈ విషయాన్ని ఎందుకు ఇంతగా నొక్కి చెబుతున్నాను అని అంటే, నిజంగా ఈరోజు చాలామంది ఎలా అయిపోయారు, ఆదివారం ప్రసంగం అనుకోండి, ఆదివారం ఆరాధన, ఆదివారం ప్రసంగం, ఎప్పుడు సిద్ధపడుతుంటారు తెలుసా? శనివారం రాత్రి బైబిల్ ముందు పెట్టుకుంటారు. ఏమండి, చాలా వరకు ఇలానే ఉన్నారు, ఎక్కడో కొద్దిమంది చాలా వరకు ఇలానే అయిపోయారు. ఇక మరికొంతమంది ఏంటో తెలుసా అండి, శనివారం రాత్రికి ఎక్కడెక్కడో తిరిగేసి వస్తారు, ఆదివారం తెల్లవారి అప్పుడు కూర్చుంటారు, అప్పుడు సిద్ధపడుతున్నారు ప్రసంగం కోసం. మరికొంతమంది ఉంటారు ఆరాధనకు వచ్చి అప్పుడు బైబిల్ ముందేసుకొని సమయం అయిపోతున్న కొద్దీ ఇంకో పాడండి. ఎందుకు? అప్పుడు వెతుకుతుంటాడు అన్నమాట. ఈత సిద్ధపాటు సమయమందును అసమయమందును ఈత. ఆదివారం ప్రసంగం అయిపోయింది అని అంటే మరల ఆదివారం సాయంత్రం నుంచే మరల వచ్చే ఆదివారం కోసం ప్రసంగం అనేది సిద్ధం చేసుకోవాలి. ఇక వాక్యం చెప్పే విషయంలో నేను సిద్ధపడలేదండి, నేను ప్రిపేర్ కాలేదండి, ఇదేం మాట? నేను సిద్ధపడలేదంటావేంటి? నేను ప్రిపేర్ అవ్వలేదని మాట్లాడతావేంటి? ఇక్కడ చెబుతున్నది సమయమందును అసమయమందును ప్రయాసపడు అంటున్నప్పుడు, అంటే వాక్యం చెప్పడం ఎనీ టైం, ఎప్పుడంటే అప్పుడు వాక్యం చెప్పటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని అంటే ఎంత ఉండాలి నీ దగ్గర, ఎంత నేర్చుకుని ఉండాలి? ఇంకొక విషయం చెప్తాను, ఏ ఉద్యోగమైనా కానివ్వండి, అది ఉద్యోగం రావడంతో అంటే ఇక వాళ్ళ చదువుతో పని లేదండి. ఒక టీచర్ ఉద్యోగం వచ్చిస్తే అనుకోండి, అమ్మయ్య లైఫ్ సెటిల్ అయిపోయిందండి, రోజు వెళ్ళి పిల్లలు పాటలు చెప్పేస్తే చాలు, ఇక అంతకుమించి ఇంకేం అవసరం లేదు, నెలకాకంటే జీతం వచ్చి పడిపోతుంటుంది. ఒక ఇంజనీర్ జాబ్ వచ్చేసినట్టు ఏం అవసరం, చదవాల్సిన పని లేదండి, ఇక ఆ డ్యూటీ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ని సేవకుని అయిపోయానండి, ఇక చదవాల్సింది ఏమీ లేదంటే తప్పు. సేవకుడు అయిపోవటంతో ఇక బైబుల్ చదవాల్సిన, నేర్చుకోవాల్సిన, వినవలసింది ఏమీ లేదనుకుంటే అంతటితో నీ జ్ఞానం ఆగిపోయిందని అర్థం. ఇక సేవకుడు చచ్చిపోయినంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. నిరంతర విద్యార్థిగా ఎవరైనా ఉన్నారు అని అంటే అందులో మొట్టమొదట సేవకుని పేరే ఉండాలి. అలా ఎప్పుడు నిరంతరము నేర్చుకునే పనిలో ఉన్నటువంటి సేవకుడే చక్కగా వాక్యం బోధించగలడు, చక్కగా చెప్పగలడు, వినేవారిని దేవుని కోసం నిలబెట్టగలడు, వారి ఆలోచనలు దేవుని వైపుకి త్రిప్పగలడు. అలాంటివి సేవకుడు చేసే పరిచర్య అది ఫలిస్తుంది. అలాంటి సంఘాలే దినదిన ప్రవర్ధమానముగా ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉంటాయి. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక పౌలు గారు తిమోతికి రాసినటువంటి లేదా తిమోతికి చెబుతున్నటువంటి ఒక చక్కటి సలహా సూచన, ఎందుకంటే నీవు సువార్తికుడుగా ఉన్నావు కనుక చెప్తున్నాను తిమోతి, నువ్వు వాక్యమే చెప్పు, వాక్యమే చెప్పు, అంతే, వాక్యం తప్ప ఇంకేమి చెప్పకు.
అన్నాడు. ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు వాక్యం చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అనేది రెండో విషయం. ఇక మూడో విషయంలో ఎలా చెప్పమన్నాడో ఒకసారి రెండో పత్రిక మూడవ అధ్యాయం 16వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై ఉన్నది అన్నాడు అని చెబుతూ 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ మనం చదువుకుంటున్నటువంటి అదే మాటలో ప్రయాసపడము అన్న తర్వాత సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఈ మాటలు తీసుకున్నాం, కానీ దానికి ముందు ఇంకొక మాట చెప్పాడు. అసలు మొదటి మాట వదిలేసాం, ఈ ఖండన ఈ గద్దింపు ఈ బుద్ధి చెప్పటం ఎలా ఉండాలో తెలుసా, సంపూర్ణమైన దీర్ఘశాంతము అన్నాడు. అది మనం కట్ చేసి గద్దించమన్నాడు కదా, ఖండించమన్నాడు కదా, బుద్ధి చెప్పమన్నాడు కదా అని నోటుకు వచ్చినట్లుగా మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పండి, ఎవరు వింటాడు? కొంతమంది మైక్ ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనమే వినలేమండి, మనమే భరించలేము. అన్యులు వింటే ఏమైందండి, ఇప్పటివరకు బాగానే ఉండడానికి ఏమైపోయిందని అంటారు. వీళ్ళందరూ ఇంతేనా అండి అని మాట్లాడుతుంటారు. నీవు ఖండించినా గద్దించినా బుద్ధి చెప్పినా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమతోనే ఖండించాలి, ప్రేమతో గద్దించాలి, ప్రేమతోనే బుద్ధి చెప్పాలి. అంతే తప్ప నోటికి వచ్చిన ఏ మాట మాట్లాడితే అది సరి అయినటువంటి బోధనా విధానము కానే కాదు. పౌలు గారు కానీ తిమోతి కానీ పేతురు గారు కానీ వారిని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా హింసించారు. వారిని ఎంత ఇబ్బంది పెట్టినా వారిని ఎంత హింసించినా కంట్రోల్గా ఉండే మాట్లాడారు. ఎక్కడ కూడానండి ఏమంటారు మాట అంటే ఎక్కడ కూడా వాళ్ళు నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఎక్కడ దోషం మనకు కనబడదు, అంటే ఆ లిమిట్స్ని వాళ్ళు ఎక్కడ కూడా క్రాస్ చేయలేదు. మనమా మాట్లాడతాం, ఆ తర్వాత ఆ ఫ్లోలో ఎలా వచ్చేసిందండి సారీ అండి క్షమించేసాను అంటాం, లేదంటే ఎడిటింగ్లో తీసేసాను అంటారు మనం. ఎందుకండి అలా మాట్లాడేశారు, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది కదా అంటే ఏమోనండి అలా వచ్చేసిందండి. లేదు, నువ్వు ఎంత కఠినంగా మాట్లాడుతున్నా ఎంతగా నువ్వు గద్దించి చెబుతున్నా నీ గద్దింపులో నీ హెచ్చరికలో ఎదుటివాడికి ప్రేమ కనిపించాలి. నన్ను ప్రేమతోనే గద్దిస్తున్నాడు ఇతను, ఇతను ప్రేమతోనే హెచ్చరిస్తున్నాడు, ఇతను నిజంగా ప్రేమతోనే నాకు బుద్ధి చెబుతున్నాడు అన్న ఆ ఫీలింగ్ అనేది వింటున్నటువంటి వారిలో కలగాలి. అంతే తప్ప ఈడికో దండవండి బాబు, ఆడవాడు ఏం మాట్లాడతారో వాడికే తెలియదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంటాడు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకూడదు. నిజమే కదా, తప్పు జరుగుతుంది కదా, మనం తప్పు చేసాం కదా, ఆయన అంటున్నది ప్రేమ, మన పట్ల ప్రేమతోనే కదా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన తప్పనిసరిగా వింటున్నటువంటి వారిలో మనం కలిగేటట్టుగా మాట్లాడాలి. అంతే తప్ప కంట్రోల్ తప్పకూడదు. అది మనం చాలా జాగ్రత్తగా, మనం చాలా బ్యాలెన్సింగ్గా మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఒక సువార్తికుని విషయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేస్తున్నటువంటి ఒక హెచ్చరికలుగా, సువార్తికునికి హెచ్చరికలుగా మనకు అక్కడ కనబడుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం మనం బైబిల్లో చూస్తే కొంతమంది విశ్వాసులు కూడా ఎలా ఉంటారు అని అంటే సేవకుల పట్ల చాలా చులకన భావంతో ఉంటుంటారు. విశ్వాసులు కూడా ఎలా అయిపోయారంటే ఈ కాలంలో సేవకులను సువార్తికులను కూడా ఏమంటారు అంటే వారి కోసం వెనకాల మాట్లాడటం,
వారిని వారి ఏమంటారు ఫిజికల్ షేమ్ అంటారు అంటే వారి భౌతిక బాడీ షేమ్ అంటారు చూసారా, అంటే వారు ఉన్నటువంటి వారి ఎత్తును బట్టు లేకపోతే వారి రూపాన్ని అవమానకరంగా మాట్లాడటం, ఆ తర్వాత వారి కోసం వెనకాల చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ సంఘంలో ఒక విధమైనటువంటి గలిబిలిని కలవరాన్ని లేపుతూ వ్యక్తులుగా కుటుంబాలుగా చివరికి సేవకుడి మీదకి కూడా అవసరమైతే తిరుగుబాటు చేయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని సంఘాలలో మనం చూస్తుంటాం. ఒక విషయం మీరు ఆలోచించాలి, అలాంటి వారు ఎవరైనా కానీ విశ్వాసులు నిజంగా ఆ సేవకుడు దేవుని పక్షాన్ని నిలబడిన సేవకుడు అయితే, మళ్ళీ అందరి కోసం చెప్పట్లే, ఆ సేవకుడు నిజంగా దేవుని పక్షాన్ని నిలబడిన సేవకుడు అయితే, అతను బోధించేది నిజంగా సత్యమే అయితే, ఆ సేవకుడికి విరోధంగా ఎంతమంది లేవనివ్వండి, లేచిన వాళ్ళంతా పడిపోతారు తప్ప ఆ సేవకుడు తల వెంట్రుకను కూడా మీరు నేల రాచలేరు. ఎందుకంటే సేవకుడు సువార్తికుడు అనేటువంటి మాటల కంటే కూడా బైబిల్లో దైవజనుడు అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఒక పదం కనబడుతుంది. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం అందరం, క్రీస్తు రక్తంలో కడగబడటంతో అందరూ కూడా రాజులైన యాజక సమూహంగా మారాం. క్రైస్తవులైన వారంతా రాజులైన యాజక సమూహమేమో కానీ రాజులైన యాజక సమూహముగా ఉన్న వారందరూ దైవజనులు మాత్రం కాదు. మళ్ళా చెప్తాను తేడా, అందరూ రాజులైన యాజక సమూహమే, కానీ రాజులైన యాజక సమూహముగా ఉన్న వారందరూ దైవజనులు మాత్రం కాదు. మరి దైవజనుడు అనేటువంటి పదం క్రొత్త నిబంధనలో ఎవరికి ఉపయోగించబడింది అనంటే సంఘములో ఉన్న అందరి కోసం ఉపయోగించబడిన పదం కాదు అది. దైవజనుడు అన్న పదం కేవలం ఒక సువార్తికుని కొరకు మాత్రమే ఉపయోగించబడిన పదం దైవజనుడు అని. మళ్ళీ చెప్తానమాట, అందరూ రాజులైన యాజక సమూహమే, అందరూ రాజులైన యాజక సమూహము కదా అని అందరూ దైవజనులు అనుకుంటే పొరపాటు. అందరూ రాజులు యాజకులే కానీ దైవజనులు మాత్రం కారు. దైవజనులు ఎవరని బైబిల్ చెప్పింది అనంటే సువార్తికుడు మాత్రము దైవజనుడు. ఎక్కడుందండి ఈ మాట, దేన్ని బట్టి మాట్లాడుతున్నారు అని నేను అడొచ్చు చూద్దాం. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, ఆ పదం చూడండి, దైవజనుడా. ఎవరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు అన్నమాట, ఎవరు కొరకు మాట్లాడుతున్నారు? అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి ఎవరు? సువార్తికుడు. ఇంతకీ ఏ సంఘంలో సువార్త బోధిస్తున్నాడు? ఎఫెసీ సంఘంలో బోధ చేస్తున్నాడు. అంటే ఎఫెసీ సంఘానికి ఒక సువార్తికుడుగా ఒక బోధకుడుగా పరిచారకుడుగా ఉన్నటువంటి తిమోతికి ఎస్పెషల్గా తిమోతిని ఉద్దేశించి అంటున్నాడు, దైవజనుడా అన్నాడు. ఏ అందరూ కాదా? కాదు, తిమోతిని మాత్రమే దైవజనుడా అని పాయింట్ అవుట్ చేస్తున్నాడు. అలా అని మళ్ళా చెప్తాను, బైబిల్ పట్టుకున్న అందరు సేవకులు దైవజనులు అనుకుంటే అది పొరపాటు. ఏమన్నా ఆయన దగ్గర 1000 మంది ఉన్నారండి, ఆయన దగ్గర 100,000 మంది వెళ్ళిపోతారండి, ఆయన 100,000 మందికి బోధ చేస్తాడండి, ఆయన 100,000 మందికి బోధ చేస్తాడనో 1000 మందికి బోధ చేస్తాడనో, ఎన్నో సంఘాలు ఉన్నాయనో, ఎన్నో ఆస్తులు ఉన్నాయనో, కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి మీ కళ్ళతో చూసే ప్రతి సేవకుని దైవజనుడు మీరు అనుకుంటే అది మీ పొరపాటు. మరి దైవజనుడు అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటా క్వాలిటీస్, ఏంటా క్వాలిఫికేషన్స్ అంటారా? దైవజనుడైతే సత్యాన్ని లేదా వాక్యాన్ని సరిగ్గా ఉపదేశించేవాడుగా ఉండాలి, వాక్యాన్ని సరిగ్గా బోధించేవాడుగా ఉండాలి. తిమోతి సామాన్యమైన దైవజనుడు, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు తిమోతి. పౌలు గారితో పెరిగిన వాడు, పౌలు గారితో తిరిగిన వాడు, పౌలు గారితో సహవాసం చేసిన వాడు, పౌలు గారు నమ్మి సేవకు పంపినవాడు,
ఎన్నో సమస్యలుంటే సంఘాలలో ఆ సమస్యలు పరిష్కరించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు వాక్యంతో చిన్నవాడే అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లోను కానివాడు, ఏ ఆశలకు లొంగని వాడు తిమోతి. అందుకు తిమోతిని పౌలు దైవజనుడా అని సంబోధించాడు. అంటే ఎవరైనా దైవజనుడు అంటే చిన్న మాట కాదు, చిన్న పదం కాదండి. మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నారు ఇంగ్లీష్లో. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని మనిషి. దైవజనుడు అన్న ఆ మాటకు అర్థం దేవుని మనిషి. దేవుని మనిషి అని అంటే దేవుని ప్రతినిధి. కాబట్టి నేను దేవుని ప్రతినిధిగా నేను మీ మధ్యకు వచ్చాను, దేవుని ప్రతినిధిగా మీ ముందు నిలబడ్డాను. దేవుని ప్రతినిధిగా, దేవుని మనిషిగా మీ ముందు నిలబడినప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట మీరు ఏమనుకుంటారో తెలుసా? ఆ దేవుడు మా ద్వారా మీకు తెలియచేశాడు అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నేను మాట్లాడాలి కదా, ఎంత జాగ్రత్తగా నేను మీకు చెప్పాలి కదా. ఒక దేవుని ప్రతినిధిగా, ఒక దేవుని మనిషిగా నేను మీ మధ్యకు వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి మీతో, నేను ఏం చెప్పాలి? దేవుడు ఏది చెప్పాడో అది మాత్రమే చెప్పాలి. దేవుడు ఏది చెప్పమన్నాడో అది మాత్రమే చెప్పాలి. అందుకే చదవబడిన లేఖన భాగంలో తిమోతికి రాసిన రెండో పత్రికలో పౌలు తిమోతికి చెప్తుంటాడు, దైవజనుడా అన్నాడు కదా, ఆ దైవజనుడు అయితే ఏం చేయాలి? తిమోతికి రాసిన రెండో పత్రిక 2:15 తిమోతికి రాసిన 2:15 దేవుని ఎదుట మరల చూడు. దేవుని ఎదుట, ఎందుకంటే దైవజనుడు కదా నువ్వు, దేవుని ఎదుట యోగ్యునిగా మొట్టమొదట నువ్వు దేవుని ఎదుట యోగ్యునివా కాదా? చూసు, ఒక్కసారి చూసుకో, ఎందుకంటే నీ గురించి దేవుడికి తెలుసు. ఏమో నేను ఏంటన్నది నీకు తక్కువ తెలుసు, దేవునికి అంతా తెలుసు. నేను ఏంటో అన్నది మీకు తెలిసింది చాలా కొంచెం, కానీ నేను ఏమిటో అన్నది దేవుడికి అంతా తెలుసు. ఆ దేవుడు నన్ను చూస్తున్నాడే. ఆ దేవుని మనిషిగా నేను సమాజంలోనికి వెళుతున్నప్పుడు, ఆ దేవుని మనిషిగా నేను నిలబడ్డప్పుడు ఆ దేవుడు నన్ను యోగ్యునిగా ఎంచుతాడా? అది ఒక్కసారి నన్ను నేను చెక్ చేసుకోవాలి కదా. అందుకే మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. నీవు దేవుని ఎదుట యోగ్యునివా కాదా ఒక్కసారి ఆలోచించుకుంటే ఏమైపోతావు తెలుసా? కుప్పకూలిపోవాలి, పాదాల మీద పడిపోవాలి. ఒకనొక సమయంలో యేసుక్రీస్తులో ఒక చక్కటి ఉపమానం చెప్తాడు కదా. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు, ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి అని. పరిసయుడు ప్రార్థన తెలుసు, సుంకరి ప్రార్థన తెలుసు. పరిసయుడు చాలా పెద్ద ప్రార్థన చేశాడు, సుంకరి ఒకటే మాట, ఒకే ఒక్క మాట, ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకు కూడా ధైర్యము చాలక రొమ్ములు కొట్టుకొనుచు, పాపినైనా నన్ను కరుణించు. ఒకటే మాట, దేవా నేను పాపిని అంతే, ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే ఎక్కడో ఉన్నాడు ఆయన, ఏమి తెలియదను, ఏమి కనపడదు అని ఆయనకు. ఒక్కసారి దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామో, యోగ్యులమైనా, దేవుని మాట చెప్పే అర్హత నాకుందా? ఇంకొక విషయం చెప్తానండి, అసలు దేవుని వాక్యం చెప్పేటువంటి వాక్యం యోగ్యత మనకు రావటం అది చిన్న విషయం కాదు. అది ఎందుకంటే మీరు క్రొత్త నిబంధన చరిత్ర మీరు చదువుతున్నప్పుడు సువార్త, సువార్త అంటే రక్షణ సువార్త, యేసుక్రీస్తుల వారి మరణ సమాధి పునరుత్థానాలే సువార్త అయితే, ఈ సువార్త చెప్పేటువంటి అవకాశాన్ని చెప్పే వాక్యం పరలోకంలో దేవుని యొక్క కోటాను కోట్ల మంది దూతలు ఉన్నప్పటికీ వారికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. కేవలం మనకు మాత్రమే దేవుడు అనుమతి ఇచ్చాడు సువార్త చెప్పే యోగ్యత. నాకు ఎక్కడ ఆశ్చర్యం వేసిందంటే, కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆ కైసరియలో. కొర్నేలి అన్నిట్లో బాగున్నాడు, అన్నీ బాగున్నాయి, అంత పర్ఫెక్ట్గా ఉంటాడు, కానీ ఆయనకు రక్షణ లేదు. ఆయనకు రక్షణ ఎలా వస్తుంది? యేసుక్రీస్తుల వారిని గురించి విని బాప్తిస్మం పొందితేనే కదా అతనికి రక్షణ. ఆ సమయంలో దేవుడు పరలోకముడు దూతను పంపాడు, దూత వచ్చాడు, కొర్నేలి అనగానే
చెప్పండి ప్రభు అన్నాడు. ఇదిగో నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు ఎక్కడికి చేరిపోయాయి? దేవుని యొద్దకు వచ్చేసాయి. అయినా అయినా నువ్వు, ఇదిగో యొప్పేలో పేతురు అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరకు మనుషులు పంపు, అతను వస్తాడు, అతను వచ్చి నీకు రక్షణ మార్గాన్ని, సువార్తను నీకు తెలియచేస్తాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, యొప్పే దగ్గర లేదంటే పరలోకం దగ్గర, అంటే యొప్పేది చాలా దగ్గర, పరలోకం చాలా దూరం, అది మరో లోకం. మరో లోకమైన పరలోకము నుంచి ప్రయాణం చేసి ఈ కొన్నేళ్ళు యొద్దకు వచ్చినటువంటి దూత అంతా చెప్పి ఈ రెండు మాటలు యేసుప్రభుల వారి గురించి చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయేది కదా. యేసు కొరకు రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయేది కదా. నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు అంతా దేవుడి దగ్గరకు వచ్చేసిందయ్యా, చాలా బాగుంది, చాలా బాగున్నావు, చాలా సంతోషం. అయితే యొప్పేలో పేతురు అనే వ్యక్తి దిగాడు, అతని దగ్గర మనుషులు, ఇదంతా చెప్పే బదులు ఆ పేతురు వచ్చి చెప్పే సువార్త ఎవడు చెప్పొద్దు, దేవదూత చెప్పొచ్చు కదా. కానీ దూతకు అనుమతి లేదు, సువార్త చెప్పే భాగ్యం లేదు. అతనికి ఎక్కడైనా దేవదూతల నుంచి సువార్త చేశారా? ఎక్కడైనా దేవదూతలు మనకు వచ్చి సువార్త చేసినట్లుగా మనకు ఎక్కడైనా కనబడుతుందా? లేదే. ఏం చెప్పకూడదా? నా దేవుడు అనుమతి ఇవ్వలేదు. మరి ఎవరికి? ఇదిగో మనకిచ్చారండి, అది కేవలం మనకు. అందుకే సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడుతుంది. పరలోకంలోని దూతలకు కూడా తెలియని ఆ జ్ఞానపు సంగతులు సంఘము ద్వారా బోధించబడుతుంటే, ప్రకటింపబడుతుంటే దేవుడు చూసి ఆనందించాలి అనుకున్నాడు. అంటే దేవుని యొక్క, యేసుక్రీస్తుల వారి యొక్క సువార్తను తెలియచేసే ఒక మహాభాగ్యం భూమి మీద దేనికి పనికిరాని వారమని చెప్పుకుంటున్న మనకు వచ్చినప్పుడు దీన్ని కూడా కల్తీ చేద్దామా? దీన్ని కూడా పాడు చేసేద్దామా? అన్నీ పాడు చేశాడు మనిషి, దేవుడు చేసినవన్నీ, చివరికి దేవుని గుర్చిన వార్తను కూడా పాడు చేసేసాడా? ఈరోజు పాడుగానంటే ఏముంది చెప్పండి? సృష్టిలో అన్నీ పాడైపోయాయి, అన్నీ పాడైపోయి, నీళ్లు పాడైపోయి, గాలి పాడైపోయి, తినే పదార్థాలు పాడైపోయి, అన్నీ చెడిపోయి, అన్నీ పాడైపోయాయి, అన్నీ మనిషి పాడు చేసేసాడు. చివరికి ఆత్మ శరీరాన్ని బాగు, ఏమంటే శరీరాన్ని బాగు చేసే వాటిని పాడు చేసేసాడు. శరీరానికి అవసరమైనవన్నీ, గాలి నీరు అన్నీ కూడా అవసరం శరీరానికి, వాటిని పాడు చేసేసాడు. చివరికి ఆత్మను రక్షించగలిగినటువంటి వాక్యాన్ని కూడా ఏం చేసేసారు? పాడు చేసేసారండి, కలుషితం చేసి పడేశారు. కాబట్టి దేవుడు ఊరకనే వదిలేస్తాడు అనుకుంటున్నారా? అస్సలు వదిలిపెట్టడు. అందుకే తెల్లని వన్నీ పావులు కావు అన్నది ఎంత నిజమో, మెరిసేదంతా బంగారం కాదు అన్నది ఎంత నిజమో, అందరూ సేవకులు దైవజనులు కాదు. మరి దైవజనుడైతే, దైవజనుడైతే చెబుతున్నాడు ఇప్పుడు, దైవజనుడైతే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగా, ఒకటి మొదటగా నువ్వు దేవుని ఎదుట యోగ్యునిగా ఉన్నావో లేవో చూసుకో, ఒకటి, రెండు సిగ్గుపడనక్కరలేని పనివానిగా, రెండు సిగ్గుపడనక్కరలేని పనివానిగా అన్నాడు. అంటే సిగ్గుపడని పనివాడుగా అంటే అర్థం ఏంటి? ఒక యజమాని దగ్గరికి పనికెళ్ళాం అనుకోండి, రోజుకు 500 రూపాయలు కూలీ, ఎవడు యజమాని ఉంటాగా చక్కగా పనిచేస్తున్నారు, యజమాని అలా బయటికి వెళ్ళిపోయాడు, అమ్మాయి యజమాని లేడు కదా, చూడట్లేదు కదా, రాడు కదా, ఒక గంట వరకు చక్కగా చెట్టుకింది వెళ్ళి కూర్చుందాం అనుకోని, తీరా యజమాని వచ్చినప్పటికీ పని కాకపోతే అలా చెట్టుకింది కూర్చుంటూ చూశాడు అనుకో, ఏమంటాడు చెప్పండి? జనరల్గా మీరు ఆలోచించండి, మీరు పనికి వెళ్ళారు, 500 కూలీ, యజమానుడు ఉన్నసేపు బాగానే పనిచేశారు, యజమానుడు లేడు బయటికి వెళ్ళాడు, మీరేం చేశారు? చెట్టు కింద కూర్చున్నారు, పని వదిలేశారు. సడన్గా యజమాని వచ్చాడు, చూశాడు, భలే మంచి పని చేశారంటాడా అన్నాడు. ఏమంటాడు తెలుసా? సిగ్గుందా మీకేమైనా అంటాడు. ఎందుక ఎంత మాట అన్నావు? 500 తీసుకోవడం లేదా? 500 కూలీకని మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పనప్ప చెప్పి వెళ్ళిపోతే మీరు ఎలా టైం పాస్ చేస్తున్నారు? మీకు నిజంగా మీరు మనుషులేనా?
పశువుల సిగ్గేమని ఉందా మీకు అని ఆప్రాల్ ఒక 500 రూపాయలు ఇచ్చిన యజమానే ఎంత మాట అన్నప్పుడు దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు కదా, నువ్వు నిన్ను పెట్టుకుంది పరలోకపు పని కోసం కదా, ఇక్కడికి వచ్చి పరలోకం కోసం కదా మనం ఈ పనిలో చేరాం, పరలోకం ఆశించి కదా పని దగ్గరకు వచ్చాం. ఏ పరలోకాన్ని ఆశించి దేవుని పనిలోనికి వచ్చామో మరి ఆయన పనిలో మనం నమ్మకంగా లేకపోతే, ఆయన పనిని మనం సరిగ్గా చేయకపోతే ఆయన ఏమంటాడు, సిగ్గుందా మీకు అని ఆయన అంటంలో తప్పేమనుందా? ఎందుకంటే చాలామంది దేవుని పనిని అశ్రద్ధగా చేస్తుంటారు, దేవుని పనిని చాలా నిర్లక్ష్యంగా చేస్తుంటారు, దేవుని పని అంటే చాలామందికి పట్టడం లేదు. మరలా దేవుని పని చేస్తున్నావు అండి అనమాట. ఏం చేస్తున్నావు దేవుని పని చెప్పండి, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు దేవుని పనిని? సిగ్గుపడకేసి ఏమంటే సిగ్గుపడవలసిన ఏమంటే సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళుగా ఉండాలి అంటే, సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా అంటే నేను దేవుని పని చేయటానికి నేను సిగ్గుపడనండి, అది ఏ పనైనా సరే దేవుని పని. కొంతమంది ఉంటారు కరపత్రికలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు, పోస్టులు అంటించడానికి ఇబ్బంది పడుతుంటారు, అదే వేదిక మీద పాట పాడటానికి అయితే పోటీ పడుతుంటారు. ఏమంటే మన పిల్లల మధ్య జరిగేది చెప్తుంటారు, ఎక్కువ మంది చూడండి సంఘాలలో కూడా సభలు పెట్టారనుకోండి, వంట ఎవరు చేస్తారంటే ఎవరు మాట్లాడరు, కూరగాయలు ఎవరు వస్తారంటే ఎవరు మాట్లాడరు, గిన్నెలు ఎవరు కడుగుతారంటే ఎవరు ముందుకు రారు, కుర్చీలు ఎవరు వేస్తారంటే ఎవరు ముందుకు రారు, పాట ఎవరు పాడతారు అన్నారు అనుకోండి, అందరు ముందుకు వస్తారు. పాట రానుడు కూడా, పాడనివాడు కూడా, పాడితే పరారైపోతారు తెలుసు కూడా ముందుకు వచ్చేస్తాడు. ఎందుకు? వేదిక మీద వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ ఉంటుంది, మంచి మేకప్ ఉంటుంది, అందరు ఉంటారు, అందరు చూస్తారు, ఎంత బాగుంటుంది. అది మీ విషయంలో దేవుడు సిగ్గుపడతాడు, మీ విషయంలో దేవుడు సిగ్గుపడతాడు. ఒక అబ్రహాం గురించి, యాకోబు గురించి, ఇస్సాకు గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని చెప్పుకోవటానికి నేను ఏమాత్రం సిగ్గుపడను, నేను వారి దేవుడని చెప్పుకోవటానికి ఏమాత్రం కూడా సిగ్గుపడను. వారు నేను సిగ్గుపడే పని ఏ పని చేశారని వాళ్ళు, నేను తల ఎత్తుకునే పని చేశారు వాళ్ళు, నేను తలదించుకునే ఏ పని వారు చేయలేదు. అంటే ఒక సేవకుడుగా మన విషయంలో దేవుడు ఎప్పుడూ సిగ్గుపడకూడదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను, చాలామంది సేవకుల వలన ఈరోజు దేవుని నామానికి అవమానం జరుగుతుంది. సేవకుల వలన ఒక విశ్వాస తప్పు చేస్తే పెద్దగా ఎవరు పట్టించుకోరండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక కార్యకర్త తప్పు చేస్తారనుకోండి పార్టీలో పెద్దగా ఎవడు పట్టించుకోడు, ఎవడు వాడంత హైలైట్ చేయడు, కానీ ఆ పార్టీలో ఒక ప్రముఖమైన వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, దాన్ని ఎంత వైరల్ చేస్తుంటారు, పార్టీ యొక్క ప్రతిష్టతను దెబ్బతీయడానికి మీకు తెలియదు కాదు కదా రాజకీయాల గురించి. అలానే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు తప్పు చేయటం వేరు, ఒక సేవకుడు తప్పు చేయటం వేరు. ఒక సేవకుడు తప్పు చేస్తే, ఒక సేవకుడు పొరపాటు చేస్తే, ఒక సేవకుడు పొరపాటు చేసి దొరికితే అది ఎంత అవమానంగా ఉంటుంది, అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా సేవకులైన వారికి చెప్తూ ఉంటాం, సేవకులే కాదు విశ్వాసులు కూడా వినండి, విశ్వాసిగా నువ్వైనా సేవకుడుగా నేనైనా మనమందరము పరలోకపు ప్రయాణంలో ఉన్నాం, మర్చిపోకండి మనమందరము కూడా పరలోకపు ప్రయాణంలో ఉన్నాం. ప్రారంభించాం బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి ఈ ప్రయాణం ప్రారంభమైంది, ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు, కానీ ప్రయాణం ఎప్పుడు ముగిసినా మనం చేరవలసిన స్థానం ఏంటి, పరలోకం. అంతే కదా, ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాం, ట్రైన్ ఎక్కేసాం, చక్కగా పడుకుంటాం, తెల్లవారిపోతుంది మనం చేరవలసిన స్థలానికి మనం చేరిపోతాం. అలానే ప్రయాణం, పరలోక ప్రయాణంలోకి వచ్చేసాం. ఈ ప్రయాణంలో మన లక్ష్యం, మన డెస్టినేషన్, మన గమ్యస్థానం పరలోకం. ఆ పరలోకపు ప్రయాణంలో లేదా నీ ప్రయాణం క్షేమంగా ఉండాలి అంటే, నువ్వు అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే ఒక 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 విషయాలలో ఈ 3 విషయాలలో ఏ విశ్వాసి, ఏ సేవకుడు జాగ్రత్తగా ఉంటాడో
ఆడి ప్రయాణం సుఖవంతమవుతుంది. అంటే ఆడు ఖచ్చితంగా అనుకున్న ఆ లోకానికి చేరుకుంటాడు. మూడు విషయాలు చాలాసార్లు చెప్పాను. ఆ మూడింటిలో మొట్టమొదటిది ఏంటంటే, ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలానే స్త్రీ పురుషుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విశ్వాసి లేదా ప్రతి పురుషుడు స్త్రీ విషయంలో, అలానే స్త్రీ పురుషుడి విషయంలో మొట్టమొదట. ఇక రెండవది ఏంటి చెప్పమంటారా? మత్స్యం, వైన్ అంటారు. అది కూడా బైబిల్ దాని గురించి చాలా కఠినంగా మాట్లాడుతుంది, మనకు తెలియంది కాదు. మత్స్యం చాలా ప్రమాదకరం, ఆ మత్స్యానికి బానిసలు కాకూడదు. రెండు, ఒకటి మగువకు బానిస కాకూడదు, రెండు మత్స్యానికి బానిస కాకూడదు, మూడు మనీకి కూడా మనిషి బానిస అవ్వకూడదు. ఈ మూడింటి విషయంలో మనిషి ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా తన సేవ, తన సంఘం, తన పరిచర్య, తన పరలోక ప్రయాణం అంత చక్కగా ఉంటుందండి. అందుకే ఈ మూడింటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి, చాలా సులువుగా గుర్తుంచుకోవడానికి 3W అని చెప్పి చెప్పాను గతంలో ఎప్పుడో. 3W, మొదటి W అంటే ఏంటంటే ఉమెన్ లేదా మెన్, రెండవ W వైన్ మధ్యం, మూడవ W వెల్త్ అది ఆస్తి డబ్బు. ఈ మూడింటి విషయంలో మీరు దూరంగా ఉండండి. ఈ మూడిని దరిదాపుల్లో కూడా రానివ్వకండి. ఎవడండి మిమ్మల్ని అడ్డుకునేవాడు? ఎవడండి మిమ్మల్ని పడగొట్టగలిగేవాడు? ఎవరండి మీ సేవను ఆటంకపరచగలిగినవాడు? ఏది కాదు. ఇది సేవకుడికి, విశ్వాసికి, సంఘానికి, అందరికీ సంబంధించింది. అందుకే అందరూ దైవజనుడు కాదు. దైవజనుడైతే దేవుని ఎదుట ఎలా ఉండాలి? యోగ్యునిగా. రెండు, సిగ్గుపడనక్కరలేని పనివానిగా. మూడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా అని కింద ఫుట్ నోట్లో ఏమన్నాడు చూడండి, మూల భాషలో ఉపదేశించువానిగా అని పైన ఒకటేసి కింద అంకెలో మూల భాషలో ఏమన్నాడు? సరిగా విభజించువానిగా అన్నాడు. ఎప్పుడు కూడా ముందు మూల భాషలో ఉన్నదే మనం చూడాలి. అంటే నెక్స్ట్ వాక్యాన్ని సరిగ్గా విభజించగలగాలి. అలా వాక్యాన్ని విభజించటం అని అంటే, వాక్యాన్ని విభజించటం అంటే ఏంటి అంటే, బైబిల్లో మనం చదువుతున్న సందర్భం ఇది ఏ నిబంధనకు సంబంధించింది, ఏ కాలానికి సంబంధించింది, ఏ సందర్భంలోని మాట, ఏ సన్నివేశంలోని మాట. ఆ రోజు దేవుడు వారికి ఎందుకు చెప్పాడు, దాని నుంచి ఈరోజు మనమేమి నేర్చుకోవాలి అని ఇంత విభజన ఉండి నువ్వు బోధించగలిగితే అప్పుడు నువ్వు దైవజనుడివి, అప్పుడు మనం దైవజనులం. నిజంగా బైబిల్ చరిత్రలో దైవజనులను దేవుడే కొన్ని సందర్భాల్లో, పాత నిబంధనలు దేవుడే ఏర్పాటు చేసుకున్న సందర్భాలు మనకు కనబడుతూ ఉంటే, మనం చూస్తుంటే దైవజనుడిగా దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. మొట్టమొదటగా మనం మోషేను చూసినప్పుడు, మోషేను దేవుడు పిలిచాడు. యెర్గమకాండ 3వ అధ్యాయంలో మోషే గొర్రెలు కాచుకుంటున్నప్పుడు మిద్యాను అరణ్యంలో దేవుడు మోషేను పిలిచాడు, తీసుకొచ్చాడు ఐగుప్తు దేశానికి, నువ్వు ఉండాలి మోషే అన్నాడు. నేను నిన్ను ఎంపిక చేశాను. నిజంగా మోషేను దేవుడు నిలవ పెట్టాడు. మోషే దైవజనుడు, మోషేను దేవుడు పిలిచాడు, దేవుడు నిలవ పెట్టాడు. అందుకు మోషేను దేవుడు స్వయంగా దైవజనుడు అన్నాడు. మీరు ద్వితీయోపదేశకాండ 33 మొదటి వచనాన్ని మీరు చూస్తే, మోషే కొరకు ఉపయోగించిన పదం ఏంటి? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చూస్తుంటే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము మొదటి వచనంలో దైవజనుడైన మోషే అన్నాడు. మోషే దైవజనుడు. అందుకే మోషే దైవజనుడు కనుకనే చూడండి, మోషే మీదకి ఎంతమంది తిరుగుబాటు చేశారు? ఇస్రాయల్ అందరూ తిరుగుబాటు చేశారండి. తిరుగుబాటు చేయని వాళ్ళు ఎవరు? ఇస్రాయల్ సర్వ సమాజము మోషే మీదకి తిరుగుబాటు చేసినప్పటికీ కూడా మోషేను వారు కదల్చలేకపోయారు. కారణం ఏంటో చెప్పనా? మోషేతో దేవుడు ఉన్నాడు కనుక. ఈరోజు మోషే ఖచ్చితంగా దేవుడు ఏది చెప్పాడో అదే చెప్పాడు.
మోషే దేవుడు మాట్లాడమన్న మాటే మాట్లాడాడు, దేవుడు చెప్పమన్నదే చెప్పాడు. అందుకు ప్రజలకు నచ్చలేదు. ఆ నచ్చకపోతే తిరుగుబాటు చేస్తారు. చేయనివ్వండి, తిరుగుబాటు చేయనివ్వండి. చేసి వాళ్ళు ఏం సాధించగలరు? మోషని ఏమైనా చేయగలిగారా? మోషని ఏమైనా కదిలించగలిగారా? ఏమీ లేదే. కారణం, మోషే నిలబెట్టిన వాడు, పిలిచిన వాడు, ఎంపిక చేసుకున్నవాడు ఎవరు? దేవుడు. మోషే మీద సనుక్కోలేదా? సనుక్కున్నారు. ఈరోజు సంఘంలో విశ్వాసులు కూడా సనుక్కుంటారు. ఎందుకు సేవకుడు మీద సనుక్కుంటారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు కనుక, ఖండించి చెబుతున్నాడు కనుక, గద్దెని చెబుతున్నాడు కనుక, అమ్మా నీ పద్ధతి బాగోలేదు, నాయన నీ ప్రవర్తన బాగోలేదు, మీరు అలా ఉండకూడదు, మీరు అలా చేయకూడదు అన్నప్పుడు సంఘంలో చాలా కష్టంగానే ఉంటుంది వినేవారికి. అప్పుడు వారు వెనకాల కూర్చొని గుసగుసలాడుతుంటారు, సనుగుతుంటారు, ఓ గ్రూపులు ఏర్పడుతుంటారు, తిరుగుబాటు చేద్దామంటారు. మీరు ఎంత తిరుగుబాటు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఇక్కడైతే దైవజనుడు, దేవుడు ప్రతినిధి అతను, దేవుని పక్షాన్ని నిలబడినవాడు, మీ మీద పడి బతికేవాడు కాదు, మీరిచ్చే వాటి కోసం ఎదురు చూసేవాడు కాదు. అటువంటిప్పుడు మీరు తిరుగుబాటు చేస్తారేమోనని భయపడేవాడు దైవజనుడు ఎలా అవుతాడు చెప్పండి? ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే మీదకి తిరుగుబాటు చేసిన మోషేను ఏం మాత్రం కూడా వారు కదిలించలేకపోయారు. అంటే కారణం, మోషే దైవజనుడు. ఒక తర్వాత మనం చూస్తుంటే తర్వాత కాలంలో ఒక సమూయేలును మీరు చూడండి. సమూయేలును కూడా దేవుడు పిలిచాడు. ఏలీదేతో బాలుడుగా ఉన్నాడు. సమూయేలు సమూయేలు అని పిలిచాడు. 3వ అధ్యాయంలో దేవుడు ఎంపిక చేసుకున్నాడు సమూయేలును. 9వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి మన సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి అక్కడ సౌలుతో పాటు ఉన్న పనివాడు సౌలుతో మాట్లాడుతూ అంటాడు, అయ్యా ఇంత తిరిగాం కదా చివరిసారిగా, ఇదిగో ఈ ఊరిలో దైవజనుడు ఒకడున్నాడు, ఒక్కసారి ఆయన దగ్గరికి మనం వెళదాము అని అంటాడు. చూసారా? అంటే సమూయేలు ఎవరట? దైవజనుడు. సమూయేలు దైవజనుడు. అందుకే సమూయేలు కూడా ఇశ్రాయేలీల పక్షాన్ని ఏమంటే ఎన్నో మార్లు గద్దించాడు, చివరికి రాజును కూడా ఎదిరించాడే. సౌలును ఎదిరించినవాడు కదా, ఎదిరించాడు. ఏంటి అంత ధైర్యమా సమూయేలు? కావును. ఎందుకు? ఆయన రాజు మనిషి కాదు. ఎవరు మనిషి? దేవుని మనిషి. అంటే మనకి ఏమర్థం కావాలి? దేవుని మనిషి రాజు కూడా భయపడడు. ఏలియా ఉన్నాడు. ఏలియా కూడా ఎవరు? దైవజనుడు. ఏలియా దైవజనుడు గనకనే ఆహాబు యుద్ధకు వెళ్ళాడు. ఆహాబుకు వార్నింగ్ ఇచ్చాడు, శాపం చెప్పేశాడు. ఆ తర్వాత ఎలీషా గురించి చూడండి, ఎలీషా కూడా దైవజనుడు. ప్రియులారా, వీళ్ళందరూ కూడా దైవజనుడు అండి. యిర్మీయా కూడా దైవజనుడు. యెషయా దైవజనుడు. వీళ్ళందరూ కూడా దైవజనులుగా పిలువబడిన వారు, దైవజనులుగా దేవుని మనుషులుగా ప్రజల ముందుకు వెళ్ళారు, ప్రజల మధ్య నిలబడ్డారు. దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పారు తప్ప ఎక్కడ కూడా దేవుడు చెప్పిన దానికి కలిపి కానీ తీసివేసి కానీ ఏ ఒక్క మాట వారు మాట్లాడలేదు. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒకసారి, యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూడగలిగితే, యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను. యిర్మీయానైన నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించాను. ఎవరు? దేవుడు. నీకు నువ్వుగానే ఏదో గొప్పల కోసం, పేరు కోసం, డబ్బు కోసం సేవకుడు అయిపోయావా? అలా అయితే నువ్వు రాజీ పడతావేమో. నిజంగా దేవుడు పిలిచాడా అంటే నిజంగా దేవుని అర్థం చేసుకున్నావా? ఆత్మల భారంతోనే వచ్చావా? దేవుని అర్థం చేసుకుని సమాజాన్ని చూసి చింతించి ఆత్మల భారంతో ఒకవేళ నిజంగా నువ్వు బైబిల్ పట్టుకొని నిలవబడితే దేనికి భయపడాలి మనం? ఎవరికి భయపడాలి? నాకు బైబిల్లో సమూయేలు గారి గురించి ఆలోచిస్తున్నప్పుడు అండి, ఆయన బెత్తలేయం అనేటువంటి ఊరికి వచ్చినప్పుడు దావీదును అభిషేకించడానికి ఊరిలో ఉన్న పెద్దలంతా గజగజ వణికిపోతున్న సమూయేలును చూసి
ఊరిలో ఉన్న పెద్దలు సమూయేలును చూసి భయపడిపోయి ఊరి పెద్దలంతా నిలబడిపోయారు. సమూయేలు రాగానే సమూయేలు చూడగానే ఊరి పెద్దలు నిలబడిపోయారు. ఈరోజు సేవకుడు వస్తే పెద్దలా పోడ, పిల్లలే నిలబడరు, పిల్లలే వందనాలు చెప్పరు, పిల్లలే గౌరవించరు. ఎందుకు? మన గురించి అంతా తెలిసిపోయింది వాళ్ళకు. ఇంకెక్కడి గౌరవం, ఇంకెక్కడి విలువ? నిజంగా సేవకుడు నిజమైన సేవనా? యథార్థమైన సేవనా? ఏది ఆశించని సేవనా? నిజంగా దేవుని ప్రతినిధిగానే ఉన్నామా? భయం అండి మనం అంటే, మనమంటే భయపడాలి, భయపడతారు. ఆ రోజు సమూయేలు వచ్చినప్పుడు భయంతో లేచిపోయి చెప్తున్నారు, అయ్యా సమూయేలు సమాధానంగానే వస్తున్నావా? సమాధానాన్ని తీసుకుని వస్తున్నావా? ఏమైనా శాపాలు మోసుకుని వస్తున్నావా? చెప్పయ్యా చెప్పు. ఆ రోజు ఊరిలో ఉన్న పెద్దలండి, ఒక దైవజనుడైన సమూయేలు అడుగు పెడితే ఊరిలో పెద్దలకు భయం. ఇప్పుడు మనం అడుగు పెడితే ఊరిలో పెద్దలకు అవసరం లేదండి, కానీ సంఘంలో ఉన్నవారైనా భయపడుతున్నారా? భయపడతారు. ఎప్పుడు? మనం చేసే సేవ నిజమైన సేవ అయినప్పుడు, యథార్థంగా మనం బ్రతుకుతున్నప్పుడు, యథార్థమైన సేవను జరిగిస్తే ఖచ్చితంగా భయం ఉంటుందండి వాళ్ళలో. ఎందుకుంటుందో ఇక్కడ చెప్తున్నాడు యిర్మీయాతో. ఎందుకుంటుందో, ఎందుకు ఉండాలో చెప్తాడు ఇక్కడ యిర్మీయా గ్రంథ మొదటి అధ్యాయం 4లో, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించు, నేను బాలుడనే మాటలాడటం నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడును అన్ను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నువ్వు చెప్పాలి, వారికి నువ్వు భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అంటే యిర్మీయా నోట ఎవరి మాటలు ఉంచాడట? దేవుడు ఆయన మాటలు, ఆయన నోట్లో ఆయన మాటలు పెట్టేశాడు. అంటే ఇప్పుడు యిర్మీయా నోటిలో దేవుడు తన మాటలు పెట్టాడంటే యిర్మీయా నోట నుంచి వచ్చే ప్రతి మాట ఎవరి మాట? దేవుడి మాట. దేవుని మనిషి. అలానే ఈరోజు దైవజనుడు అని చెప్పుకుంటున్న ప్రతి వ్యక్తి నిలవబడితే అతని నోట నుంచి వచ్చే మాట ఎవరి మాట అయి ఉండాలి? దేవుని మాట అయి ఉండాలి. ఇంకొక విషయం, దైవజనుడు అనేటువంటి పేరు ఒక్కటే కాదండి. మీరు బైబిల్ చరిత్రలో మొత్తంగా మనం చూస్తున్నప్పుడు చాలా పదాలు, చాలా వేరువేరు పేర్లు ఉపయోగించబడతాయి. ప్రవక్త అన్న పేరు ఉపయోగించబడింది, దైవజనుడు అన్న పేరు ఉపయోగించబడింది, దేవుని ప్రతినిధి అన్న పేరు ఉపయోగించబడింది, ఆ దేవుని నోరు అని, ఆ దేవుని బూర అని, దీర్ఘదర్శి అని, ఈ పదాలన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా దైవజనుడు అనేటువంటి ఈ పదానికి ఏమంటే ఆ పర్యాయ పదాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఎవరికి భయపడట దైవజనుడు? ఎవరికి భయపడడు, దేవునికి తప్ప. ఇంకొక విషయం చెప్తా, ఏమంటే ఒకవేళనండి మరి మనుషులు ఏదో చేస్తారు, ఇది చెప్తే మనుషులు ఏమో ఇబ్బంది పడతారేమో, మనుషులు ఇబ్బంది పడతారో, రాజు భయపడతాడో, రాజు ప్రాణం తీస్తాడో అని నువ్వు అనుకుంటే, ఈ మనుషుల కన్నా రాజు కన్నా దేవుడు చిన్నవాడు అనుకుంటున్నావా నువ్వు? అంటే నీకు దేవుడి శక్తి సామర్థ్యాలు తెలియలేదన్నమాట, సంఘం సామర్థ్యం తెలిసింది నీకు, అందుకే సంఘం భయపడగానే భయపడిపోతున్నావు. భయపెట్టగానే ఎవరు ఈ అధికారు, లోక సంబంధం అధికారులు ఏదో చేసేస్తారనే కానీ లోక సంబంధం అధికారుల కంటే కూడా దేవుడు అధికారం చిన్నదనుకుంటున్నావా? ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి మనం? దేవుడు చాలా గొప్పవాడు కదా, దేవుడు చాలా సర్వశక్తిమంతుడు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏలియా రాజు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు. నిజంగా మీరు అన్నట్లుగానే ఆహాబు యెజెబెలు ఇరువురు కలిసి ఏలియాను చంప ప్రయత్నం చేశారు, చేశారు. ఏలియా పారిపోయాడు. ఏలియాను పారిపోమ్మని చెప్పింది కానీ, ఏలియాని కాపాడుకున్నది కానీ, ఆ 3.5 సంవత్సరాల కరువు కాలంలో పోషించింది ఎవరో తెలుసా? దేవుడు పోషించాడు. ఎందుకు? ఏలియా దైవజనుడు. ఏలియా దైవజనుడు. మనం దైవజనుడం అయితే దేనికి భయపడాలి, ఎవరికి భయపడాలి మనం? అలానే ఏలియాతో పెరిగినటువంటి శిష్యుడు ఎలీషా. ఎలీషాని కూడా ఒకానొక సమయంలో సిరియా సైన్యం అంతా కూడా, పట్టణం అంతా కూడా చుట్టుముట్టింది మీకు తెలుసు.
ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యుడు వచ్చేసి, అయ్యా ఎలీషా గారు ఇంకేముంది, కొంపు మునిగిపోయింది, మనం పట్టుబడిపోయాం, ఒక్కసారి చూడండి పట్టణం అంతా కూడా రథాలతో సైన్యముతో మొత్తం చుట్టుముట్టేశారయ్యా, ఇక మన పని అయిపోయినట్టే అన్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, ఒక్కసారి నువ్వు కండ్లు తెరచి జాగ్రత్తగా చూడు అన్నాడంటే, చూశాడు. చూసేటప్పటికీ ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, రథాలు, సైన్యం, ఎలీషా చుట్టూ దేవుని వేడుకున్నాడు. ఒక్క మాటతో వచ్చిన సైన్యం మొత్తానికి అంధత్వం అలుముకుంది, అంత గుడ్డివారైపోయారు, సైన్యం అంతా చెదిరిపోయింది. ఎవరండి తప్పించారు ఎలీషాను? దేవుడు కాదు తప్పించింది, ఎందుకు? ఏలీషా దైవజనుడు గనుక ఏలీషాను దేవుడు తప్పించాడు, ఏలియా దైవజనుడు గనుక ఏలియాను దేవుడు తప్పించాడు. నువ్వు దైవజనుడివే కదా, మన దైవజనులమేనా? నిజంగా మన దైవజనులమే అయితే మనం కూడా ధైర్యంగా ఉందాం, దేనికి భయపడతాం, ఎవరికి భయపడదాం? వాక్యాన్ని ఎవరికో భయపడి వాక్యం మార్చేద్దామా? ఎవరు సంతోషపెట్టడానికి వాక్యాన్ని కలిపేద్దామా, చెరిపేద్దామా? వద్దు. దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా విభజించువానిగా దేవునికి మనల్ని మనమే కనపరుచుకోవాలి. ఒక విషయం నిజంగా వాక్యం చెప్పేటప్పుడు నాకేమనిపించిందో చెప్తానండి, మీరే కాదు ఇక్కడ దేవుడు కూడా అక్కడ ఎదురుగా కూర్చున్నాడు అన్న భావనతో వాక్యం చెప్పాలండి చెప్పేవాడు. చిన్నప్పుడు చదువుకున్న ఎవరు చదువుకున్న వాళ్ళైతే, స్కూల్కి వెళ్ళిన వాళ్ళైతే, ఎవడు మా స్కూల్లో జరిగింది నేను చెప్తాను. అప్పుడప్పుడు డిఈఓ ఆఫీస్ నుంచి, ఏమంటారు, జిల్లా విద్యా శాఖ నుంచి స్కూల్లో టీచర్స్ పాఠాలు సరిగ్గా చెబుతున్నారో లేదో తనిఖీ చేయడానికి ఇన్స్పెక్షన్కి వస్తుంటారు ఆఫీసర్స్. వాళ్ళకు ముందుగానే ఇన్ఫామ్ చేస్తారు. ఆ రోజండి రోజు టీచర్ చెప్పే పాఠం చెప్పే విధానం వేరుగా ఉంటుంది, ఇన్స్పెక్షన్కి వస్తున్నారని చెప్పినప్పుడు చెప్పే విధానం వేరుగా ఉంటుంది. మీకు బాగా ప్రాక్టికల్, కొంతమందికి బహుశా మీకు అలవాటు, ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీరు. మాకు అర్థం కాకపోయేది, నిన్నటి వరకు టీచర్ వచ్చేటప్పుడు కేవలం చాక్ పీస్ డస్ట్ పట్టుకొని మాత్రమే వచ్చేది, ఈరోజు ఏంటి ఒక పెద్ద చాట్ పట్టుకొచ్చేసింది, ఒక పెద్ద మ్యాప్ పట్టుకొచ్చేసింది, అక్కడ తగిలించేస్తుంది, అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టేసింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారు, అఫీషియల్స్ వచ్చి అక్కడ కూర్చుంటారు. అంటే ఈవిడ ఎలా చెబుతుంది పాఠం, పిల్లలకు సరిగా అర్థమయ్యే విధంగా చెబుతుందా లేదా, ఆ పాఠం అర్థం చేయించడానికి ఏమి చేస్తున్న ప్రయాస ఏంటి, అన్నీ అబ్జర్వ్ చేసుకుంటారు. సరిగ్గా చెప్పకపోతే మెమో ఇచ్చి వెళ్ళిపోతారు. ఏ మెమో? మార్క్స్ మెమో కాదు, అది తీసేయడానికి ఇచ్చే మెమో అన్నమాట, వార్నింగ్ మెమో అది. అంటే ఒక జిల్లా నుంచి ఒక అధికారి వస్తున్నాడు అని తెలియగానే వచ్చి అక్కడ ఎదురుగా తను కూర్చున్నప్పుడు టీచర్కి వణుకు స్టార్ట్ అయిపోద్ది. నిన్నటి వరకు అందరూ వణికించేది క్లాస్లో, ఈరోజు ఆమె వణుకుతుంటుంది. తెలుసు కదండి, ఆ రోజు వరకే ఉండి ముందు రోజు వరకే ఎవరు లేకపోతే బెత్తం పట్టుకుని టీచర్ మనం భయపడిపోతుంటాం. ఈవిడకంటే పెద్దోళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు ఈవిడ భయపడిపోతుంది. ఆ రోజు జాగ్రత్తగా చెప్పాలి, ఎందుకంటే ఎదురుగా పెద్దవాళ్ళు ఉన్నారు. అలానే చెప్పేది దేవుని మాట అయినప్పుడు, దేవుని వాక్యం అయినప్పుడు నేను సరిగా చెబుతున్నానా లేదా చూడటానికి ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు అనుకుందాం అక్కడ. ఎందుకంటే దేవుని ఎదుట అన్న పదం చూడు, దేవుని ఎదుట అన్నాడు కనుక అంటే దేవుడు ఎదురుగా ఉన్నాడు అక్కడ, దేవుడు నాకు ఎదురుగా ఉన్నాడు. అప్పుడు నీ పిల్లికి ఏమన్నా పెట్టకథలు, కల్పనా కథలు, జోకులు వేసాను అనుకో, ఏం చేస్తాడు ఆయన? నాకు ఇస్తాడు మేము పాతాళం, నాకు వారణం ఇచ్చేస్తాడు. అందుకే ఎంత జాగ్రత్తగా చెప్పాలండి వాక్యం చెప్పేటప్పుడు, ఎంత భద్రంగా, ఎంత జాగ్రత్తగా. మామూలుగా మన మాటలు చెప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటాం, అది సేవకుడికి అండి, దైవజనుడు. అదే సమయంలో విశ్వాసులైన వారికి కూడా ఒక చిన్న హెచ్చరిక, ఎప్పుడు కూడా తొందరపడి, దైవజనులు నిజంగా వాక్యానుసారంగా వాళ్ళు ఉన్నప్పుడు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు బోధిస్తున్నప్పుడు, స్వచ్ఛమైన వాక్యాన్ని, కల్మషోలేని వాక్యాన్ని సరిగ్గా విభజించి బోధిస్తున్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి దైవజనుల కోసం వెటకారంగా మాట్లాడటం కానీ, వారిని హేళనగా ఎగతాళిగా మాట్లాడటం కానీ
అనేక మందిని గుంపు చేసి తిరుగుబాటు చేయాలనే ప్రయత్నం చేయటం అది అస్సలు మంచిది కాదు. రెండవది, ఒకవేళ అతని కంటే కూడా ఒకవేళ అతని దగ్గర ఉంటున్నప్పుడు కొంతమంది ఎదుగుతుంటారు, వాళ్ళ కింద ఎదుగుతున్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ఎంత ఓపిక కలిగి ఎంత చక్కగా ఉండాలి అన్న విషయాలు చూస్తున్నప్పుడు బైబిల్లో మోషే ఒక నాయకుడుగా ఆయన ఒక దైవజనుడుగా ఆయన పనిచేస్తున్నప్పుడు మోషేతో పాటు యహోషువ అనేటువంటి వ్యక్తి కూడా ఆయన చేతుల్లో పెరిగినవాడు. మోషే యహోషువ అనే వ్యక్తి మోషే యొక్క చేతుల్లో ఆయనకు కుడిభుజంగా పెరిగినవాడు. కానీ ఏ రోజు కూడా మోషే చనిపోయినంత వరకు కూడా ఏ రోజు కూడా యహోషువ మోషే కోసం బ్యాక్ సైడ్గా ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదండి. ఏ మోషే ఏంట్రా, ఇదిగో మోషే తర్వాత నెక్స్ట్ నేనే, నా వెనక వచ్చేయండి అని మోషే ఎప్పుడు కూడా ఇస్రాయల్ సమాజం డిస్టర్బ్ చేసినట్టు కనబడదు మనకు. ఓపిక కలిగి ఉన్నాడు మోషే. తదనంతరం ఆ తర్వాత ఆ బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడు? యెహోషువకి అప్పగించాడు. ఆ తర్వాత మనం చదువుతున్నప్పుడు, అలానే మనం చదువుతున్నప్పుడు ఏలియా ఎలీషా, ఏలియా ఉంటుండగానే ఎలీషా ఏలియా దగ్గరకు వచ్చాడు. ఏలియాకు ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు. కానీ ఏలియా మరణించినంత వరకు ఎలీషా మౌనంగా ఉన్నాడు. ఏలియా తదనంతరం అప్పుడు కదా ఎలీషాను దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుడు నిలబెట్టాడు కనుక ఎలీషా నిలబడగలిగాడు. యెహోషువను కూడా దేవుడు నిలబెట్టాడు కనుకనే తనకు నిలబడగలిగాడు. అలాగా లాగేసుకుందాం ట్రై చేస్తే అబ్షాలోము లాగా చస్తాడు మధ్యలోనే. రాజు ఎవండి, దావీదు కొడుకే కదా అబ్షాలోము, లాగేసుకుందాం అనుకున్నాడు సింహాసనాన్ని. ఏమయ్యాడు, అర్ధాంతరంగా చచ్చాడు, బతకాల్సిన వాడు చచ్చిపోయాడు. అలానే సమయంలో కూడా చూడండి, ఏలి వృద్ధాప్యంలో ఉన్నాడు, సమయంలో అక్కడ పనివాడుగా చేరిపోయాడు. ఏలి తదనంతరం ఏలి పిల్లలకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు దేవుడు ఆ బాధ్యత? సమూయేలుకి ఇచ్చాడు. ఆ సమూయేలు ఎలా చేశాడు? నమ్మకంగా చేశాడు. ఏలీషా ఎలా చేశాడు? నమ్మకంగా దైవజనుడుగా ఆ పదానికి తగినట్టుగా బతికాడు. అలానే ముందున్నటువంటి యెహోషువ ఆ పదానికి నమ్మినట్టు నమ్మకంగా జరిగించేశాడు. దైవజనుడు కానీ అతను కూడా పిలువబడ్డాడు. ఏమంటే వీళ్ళందరూ చూడండి, యేసుక్రీస్తుల వారు కూడా తను వెలుతూ సువార్త యేసుక్రీస్తులు తను ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులకు అప్పగించేశాడు. వాళ్ళు కూడానండి ఎంత గొప్ప దైవజనులుగా ఎంత గొప్ప సువార్థికులుగా నిలబడ్డారో మనకు తెలియదు కాదు. వాళ్ళు కూడా ఎక్కడ భయపడింది కానీ, భయపడిపోయి ఎక్కడ తలదించింది కానీ, లేకపోతే బోధ మార్చింది కానీ లేదు. భూమిని తలకిందులు చేయవారుగా ఉన్నారు. ఒకనొక సమయంలో పేతురు యోహాను బెదిరించేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, మేము దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, సంఖ్యలు వేస్తాం, వేయండి, జైలు పెడతాం, పెట్టండి, కొడతాం, కొట్టండి. మేము యేసు గురించి చెప్పడం మాత్రం మేము మానం, మానుకోము. ఎక్కడది ధైర్యం? యేసుక్రీస్తు దగ్గర ట్రైనింగ్ అయ్యారు కనుక, యేసు దగ్గర ట్రైనింగ్ అయ్యారు, యేసుక్రీస్తు అప్పగించాడు కనుక వారికి. యేసు దైవజనం నిలబెట్టాడు, దేవుడు యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నట్లు శిష్యులు వాళ్ళు. అలాంటి పౌలు గారు కూడా చూడండి, ఒక తిమోతిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక తీతుని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఎవరు, పౌలు గారు ఉన్నంతకాలం ఆయన చేతి కింద పెరిగారు, తిరుగుబాటు చేయలేదు. ఆ తర్వాత పౌలు గారు తదనంతరం వాళ్ళు ఎంత గొప్ప సేవకులుగా నిలబడ్డారో మనం చదువుకుంటాం పత్రికలలో. అంతే తప్ప కుట్రలు చేయకూడదు, కుట్రలు చేయకూడదు. సేవకుని వెనకాల చేరిపోయి కుట్రలు చేయకూడదు, గ్రూపిజం చేయకూడదు, సేవను పాడు చేయకూడదు. ఇది ఈరోజు సేవ అంటే ఒక రాజకీయం లాగా అయిపోయిందండి. ఈరోజు పార్టీలలో ఎలాంటి కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు ఈరోజు జరుగుతున్నాయో, ఏదో మహారాష్ట్రలో ఒక రాజకీయం జరిగింది, దాన్ని ఏమంటారంటే షిండేలు అంటారు, ఏకనాథ్ షిండే అని ఏదో చెప్తుంటారు. అప్పుడప్పుడు దాన్ని బేస్ చేసుకొని ప్రతి సందర్భంలో కూడా విమర్శించేటప్పుడు పార్టీలో, మీ పార్టీలో కూడా షిండేలు ఉన్నారు, మీ పార్టీలో కూడా షిండేలు ఉన్నాయని చెప్తుంటారు. మీరు పేపర్ చదివే వాళ్ళైతే, న్యూస్ వినే వాళ్ళైతే మీకు అర్థమవుతుంటుంది. అలా ప్రతి సంఘంలో కూడా షిండే లాంటి వాళ్ళు తయారైపోతున్నారన్నమాట. అది అస్సలు మంచిది కాదు. అది దేవుడు నిలబెట్టాలి. దేవుడు నిలబెడితే నువ్వు ధైర్యంగా ఉంటావు, దేవుడు నిలబెడితే యథార్థంగా ఉంటావు, దేవుడు నిలబెడితే నీ సేవ ఎవ్వరూ పడగొట్టలేరు, ఎన్నో పడగొట్టలేరు. అతనికి కావాల్సిందే. అయితే మనమైనా, మన సేవైనా, మన సంఘాలైనా క్షేమంగా ఉండాలి, దినదిన ప్రవర్తమానంగా వర్ధిల్లుతూ ఉండాలి, అనేక సంఘాలకు దీవెనకరంగా మన సంఘాలు మన సేవ ఉండాలి అని అంటే, మొట్టమొదట
వాక్యము మాత్రమే చెప్పాలి, అది గుర్తుంచుకోవాలి. వాక్యమే చెప్పాలి, చెప్పే వాక్యం సమయమందును అసమయమందును చెప్పటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అదే సమయంలో దేవుని ఎదుట యోగ్యులముగా ఉండాలి, సిగ్గుపడనక్కరలేని పనివారుగా ఉండాలి, సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించువారుగా ఉండాలి. అప్పుడే మన దైవజనుడు దైవజనుడైతే నిజంగా మన ధైర్యమే వేరు. దైవజనుడైతే మన సేవ అందరి సేవకు భిన్నంగా ఉంటుంది. దైవజనుడైతే మన సేవ అది పరలోకంలో తండ్రి సంతోషపడే సేవగా ఉంటుంది. అలాంటి సేవకులుగా ప్రతి దైవజనుడు కూడా మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ.